బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబు. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వే జోన్ ఎందుకు తేలలేకపోయాడు? నోటాతో పోటీ పడే పార్టీ బీజేపీ అన్నారుగా, ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు నిలదీశారు. మేమేం చర్య తీసుకున్నాం? ఎలక్షన్ ముందు 250 మందిని, ఎలక్షన్ తర్వాత 250 మందిని చంపేస్తే మేము ఈవేళ ఆమెను ఏమన్నా చేసామా? ప్రజాస్వామ్యంలో ఫైట్ చేస్తాం. ఇది దమ్మున్న రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం. ఎప్పటి నుంచో అనాదిగా కేరళలో కమ్యూనిస్టులు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని అనేక మందిని చంపేస్తున్నారు. చంపేస్తున్నా మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎక్కడా రద్దు చేయలేదే. ప్రజాస్వామ్యంలో దీన్ని ఎదుర్కొంటాం. దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మనండి, ఒకే వేదిక మీద మాట్లాడతాం. మా హోంమంత్రిని కొట్టేవు కదా, నీ మీద చర్య తీసుకున్నారా? ఏమండి మీరు ప్రశ్న వేశారు కదా, ఇది చంద్రబాబు నాయుడు వేయగలరా? మీరు వేయగలరా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. మా హోంమంత్రిని కొడితే అడ్డుకున్న వాళ్ళని మీద కేసు పెట్టారు కదా. మీరు ఎవరు చంద్రబాబు నాయుడు అడుగుతారా? ఈవేళ అడుగుతారా? నేను చెప్తున్నా, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు అడగాలి ఈ ప్రశ్నలన్నీ కూడా. వీర్రాజులాగా అన్నాడని ప్రతిదానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సమాధానం చెప్పాలి. ఇవి మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడికి వినమ్రంగా నేను తెలియజేస్తున్నా. వైఖరి మార్చుకోమని తెలియజేస్తున్నా. పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఏమండి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వద్దన్నాడు. చంద్రబాబు నాయుడు సభలు పెడుతున్నారు, ఎవరన్నా ఇల్లు అడుగుతున్నారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నావు అని మీరు ఎవరన్నా అడుగుతున్నారా ఆయన్ని? చెప్పండి, మీరు చెప్పమంటున్నా. ఏమండి వారి పార్టీ అభిప్రాయం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశాడు మా పెద్దల్ని, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మాదేమీ లోకల్ పార్టీ కాదు, అల్లాగుల్లా పార్టీ కాదు. మా ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడడానికి. మాది ఒక జాతీయ పార్టీ. నేను అనేకమైన సందర్భాల్లో చెప్తున్నాను, వారు మాట్లాడినప్పుడల్లా ఇదే రికార్డు నేను వేయలేని వస్తున్నాను. మాది నేషనల్ పార్టీ.